వివేకవంతులకు మంచి పుస్తకమే అసలైన మిత్రుడు కష్టసుఖాలు మంచి చెడులు ముళ్ళు పువ్వులు దుర్మార్గుల సన్మార్గుల రంగుల పూలుబుట్ట ఈ సమాజం మన లక్ష్యాలపై మనకు విశ్వాసం ఉండి గెలిచి తీరాలన్న దృఢ సంకల్పం ఉన్నంతకాలం విజయం మనకు లభించి తీరుతుంది ఓర్పుకు మించిన కవచం లేదు మంచి మిత్రునికి మించిన ఔషధం లేదు డబ్బుతో స్నేహితులను సంపాదించవచ్చేమో కాని డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించడమే గొప్ప సిద్ధికంటే సాధన ముఖ్యం ఏమి సాధించావు అనే దానితో పాటు ఎలా సాధించావు అనేదే ముఖ్యం సృజనాత్మకంగా ఆలోచించేవారు మరొకరివరికీ నకరుగా ఉండాలని అనుకోరు వారి మార్గం వారికి ప్రత్యేకమే ఉంటుంది సత్యాన్ని నిర్భయంగా చెప్పదలచినవారు దేని గురించి సంకోచించనవసం లేదు చెడు స్నేహితునితో సమయం గడపటం కంటే ఒంటరిగా ఉండటం మేలు ఒంటరిగా ఉండటం కంటే మంచి మిత్రునితో ఉండటం మరింకింత మేలు మనం తలపెట్టిన కార్యం అందరికీ చేసేది అయితే భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు పాత మీరుగా ఉండటం కంటే కొత్త మీరుగా మారుతూ ఉండటం అభివృద్ధిని చూచిస్తుంది నిరంతరం మార్పుని ఆహ్వానిస్తూ ఉండాలి జీవితంలో కష్టాలనేవి ఉండకూడదని చాలామంది అనుకుంటారు నిజానికి అలా అనుకోవడం వల్లే కష్టాలు కష్టంగా తోస్తాయి సంకల్పబలం ఉన్నవారు దేనికీ ఆందోళన చెందరు జీవితంలో అభివృద్ధి చెందడానికి శక్తిమంతులుగా అవ్వడానికి విజయం సాధించడానికి ఇవే దోహదాలు అమ్మకానికి వచ్చింది కదా అని అవసరం లేని వస్తువును కొనకూడదు అవసరమున్న వస్తువును కొనడానికి వెనుకాడకూడదు మీ జీవితంలో మీకు ఎన్ని ఎత్తుపల్లాలు సమస్యలు సంక్షోభాలు ఎదురైనప్పటికీ మీ ఆలోచనే మీకు మూలశక్తి కావాలి పదిమంది స్నేహితుల వల్ల కలిగే లాభం కన్నా ఒక మంచి పుస్తకం ద్వారా కలిగి లాభం ఎక్కువ కావచ్చు జీవితాన్ని తీర్చిదిద్దగలిగే పుస్తకాలను ప్రతి ఇంటి గ్రంథాలయంలో పెట్టుకోవాలి కాలాన్ని సరిగా నిర్వహించుకున్న వ్యక్తి మనసును సవ్యంగా నిర్దేశించుకుంటాడు శ్రమ ద్వారానే ఆరోగ్యదాయకమైన ఆలోచనలు వస్తాయి మీకు ప్రకృతి ప్రసాదించిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండండి మీకు సహాయం చేసిన వారికి సహాయపడండి మీరు గులాబీలను అందించటంపై ధ్యాస నిలపండి మీ చేతికి కూడా కొంత పరిమళం అంటుకునే ఉంటుంది మీ సమయాన్ని మరొకరు వ్యర్థం చేయకుండా జాగ్రత్తపడండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను